హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండి ఛానల్. టిఎస్ఎం సెట్ బైపీసీ వాళ్ళకి సంబంధించి, బి ఫార్మసీ ఫార్మ్ డీకి సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మరి ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాలేదో, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి ఒకే ఒక ఆప్షన్, తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ పెట్టేసేయండి. సో మనకు 17, 18, 19 త్రీ డేస్ అయితే అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ నాకు ఒక కాలేజ్లో సీట్ వచ్చిందన్న, నేను ఇన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్రెడీ సీట్ వచ్చి ఎక్కడ కూడా రిపోర్ట్ చేయని వాళ్ళు, ఎక్కడ కూడా సీట్ రాని వాళ్ళు, మీకు వీలైనన్ని తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉంటే, పదే పదే చెప్తా ఉన్నాను, ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజీలు పెట్టండి. బైపీసీ వాళ్ళ పరిస్థితి వేరు, ఎంపీసీ పరిస్థితి వేరు. కేవలం 8,500 సీట్లు ఉన్నాయి. ఈ 8,500 సీట్లకు దాదాపుగా 20,000 మంది పోటీ అయితే ఉన్నారు. కాబట్టి మరి సీట్ రావడం కొంచెం గగనం అవుతుంది. కాబట్టి అన్న నాకు హైదరాబాద్ కాలేజే కావాలి, ఈ కాలేజ్ కావాలంటే కష్టం. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని, ఎవరికైతే సీట్ వచ్చిందో, పదే పదే చెప్తా ఉన్నాను, ఎవరికైతే సీట్ వచ్చిందో, ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళు మట్టికి ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. తీరా సీట్ అలాకైన తర్వాత, అన్న నాకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ బాగోలేదు, నాకు ఫస్ట్ కాలేజ్ బాగుంది, నేను ఫస్ట్ కాలేజ్కి వెళ్తా అంటే కుదరని పని. కాబట్టి సీట్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ ఆప్షన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఎక్కడ సీట్ రాని వాళ్ళైతే తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన సమాచారం అది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.